అరణ్యం జనారణ్యం కాదు మృగాలు నరమృగాలు కావు పక్షులు రాజకీయ పక్షులు కావు గాలి పళ్ళు పూలతో పాటు నీరు నిప్పు నీడలనిచ్చే ఈ అరణ్యాలలో ఋషులున్నారు మహాపురుషులు ఉన్నారు నాది నీదని గిరి తీసుకునే నాగరిక ప్రపంచానికి దూరంగా గిరిలేని గిరిజనులతో పాటు హిమగిరి వంటి వ్యక్తిత్వం గల ధీరులున్నారు మనిషిని చూసి మనిషే భయపడే మన ప్రపంచాన్ని మార్చటం కోసం చెడ్డవారైన మంచివారున్నారు మంచివారైన చెడ్డవారున్నారు రౌడీలు కాని రౌడీలున్నారు అలాంటి ఒక రౌడీ మా కొండవీటి రౌడీ కొండలైన పిండి సహోర పరా
ఎవర్రా మీరు ఈ అడవిలో జంతువుల్ని పట్టుకునే అధికారం ఎవ్వరికీ లేదు ఎవర్రా నువ్వు ఈ కొండ వీటికి రాజుని మీలాంటి వాళ్ళకు రౌడీ అలాగే గురు నమస్తే నమస్తే రాజాభాయ్ నమస్తే నమస్తే ఏంటి ఇలా వచ్చారు మీకోసమే ఆహా ఎలా ఉంది మీ సర్కస్ వ్యాపారం బ్రహ్మాండం బ్రహ్మాండం మీకు ఈ తర్పిది ఇచ్చిన సింగం పిల్ల ఇప్పుడు రష్యాలో ఉంది అలాగా నేను కోతికి ట్రైనింగ్ ఇచ్చానే అది ఎలా ఉంది అదా దాన్ని అప్పుడే అడవిలోకి తరివేశాం బాయ్ ఏం బాయ్ అది అడవాళ్ళకి చూసి కన్ను కొడతా ఉంది అయ్యో చూశారా నా ట్రైనింగ్ మీరు దాన్ని తరిమేయటం చాలా తప్పు మీ సర్కస్ లో చాలా మంది పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పనికొచ్చేది కదా నా కోతి నోరు మీరా పురుషోత్తం ఎంతకీ ఇప్పుడు ఎందుకు రెహమాన్ గారు మేము కేరళ నుండి రెండు ఏనుగుల్ని తెచ్చాం దానికి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి రేటు మాట్లాడుకుందామని వచ్చాం 50,000 అవుతుంది బాప్రే చాలా ఎక్కువ ఎక్కువేం కాదు ఎంత ఇస్తే ఒక జీవి మీకు బానిస అవుతుంది ఎంత ఇస్తే దాని స్వతంత్రం ఖరీదవుతుంది మీరు ఇచ్చే డబ్బు నా కోసం ఇవ్వడం లేదు మీ స్వార్థం కోసం కానీ ఆ డబ్బుతో మీలా వ్యాపారం చేయను నాతో పాటు ఈ అడవుల్లో బతికే నా తోటి వారి క్షేమం కోసం ఉపయోగిస్తాను ఏనుగుల్ని నా గుమ్మంలో కట్టడానికి ముందు 20,000 అడ్వాన్స్ ఇవ్వండి లేదా వెళ్ళిపోండి తప్పేది ఏముంది బాయ్ మనిషి మాట మనిషి వినని ఈ రోజుల్లో మృగాలు మాకి మాట వినేలా చేసి ఇస్తున్నారు ఇదిగోండి 20,000 అడ్వాన్స్ తీసుకోండి వచ్చే నెల మీ ఏనుగులు తీసుకెళ్ళండి మంచిది బాయ్ సలాం బాయ్ 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 చూడు కోతి బాయ్ ఏయ్ రహమాన్ బాయ్ స్పెషల్ ట్రైనింగ్ కోసం వేరే కోతి ఏమైనా ఉందా లేదు బాయ్ మరి వీరు వీరు ఎవరు అని అడుగుతున్నా నా అసిస్టెంట్ నీలాగే ఉన్నాడు వస్తాం బాయ్ మంచిది మీరిద్దరూ ఉండగా కోతులు ఎందుకు ఏయ్ ఏం లేదు కాజా నేనే తర్పిదిస్తాను మీరిద్దరూ అక్కర్లేదు వాళ్ళు ఏనుగులను అప్పచెప్పింది నాకు ముందు వాటికి స్నానాలు చేయించి దానాలు పెట్టించు చాలు రాజా స్నానం అది కూడా పెద్ద ట్రైనింగే కదా చేయిస్తాను ఏనుగు ఏ సోపు ఉపయోగిస్తుంది ఏదో ఒకటి సరే చల్ 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 ఏ రాజా ఎప్పుడొచ్చినా తప్పుకుంటాం మా అయ్య అడిగి రమ్మన్నాడు మన పెళ్లి మాట ఏమిటి మీ అయ్యకి నీ సంగతి తెలీదు నీకు మామూలు పనికిరాడు మా కీలు గుర్రం లాంటి వాడు కావాలి ఎరా వాడు కూడా వద్దంటున్నాడు ఎరా కోతిరాము నువ్వు చేసుకుంటావా సంగిని ఆరు నూరైనా నూరు ఆరైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అయ్య బాబోయ్ నేను అడవులు పారిపోతాను అయితే ఇద్దరం కలిసే పారిపోదాం పద నీకెంత ధైర్యరా నా కూతురుతో సరసాలు ఆడుతున్నావు నరికెత్తం జాగ్రత్త ఇంకెవరూ లేరే సరసాలు కావమ్మా మా
అది అమర ప్రేమ ఇది అన్యాయం అత్త అత్త గిత్తానంట చెట్ట రేగుపాదు జాగ్రత్త కొండ ఎలుగుబంటిని చంపిన వాడే నా కూతుర్ని మనవాడాల అది మా కొండ దేవరాన కొండ ఎలుగుబంటిని చంపాలా ఆ చంపాలి అది నన్ను చంపేస్తే ఓ పేడ ఎరగడైపోద్ది ఆ ఇంకేం భయం లేదత్త కొండ ఎలుగుబంటిని చంపి నీ కూతుర్ని మనవాడతాను నన్ను ఆశీర్వదించత్త ఆశీర్వదించను శంక ఊదుతా नी कपजे अंत मरी इपड़े टीवी प्रकटन चेदी बटाओ राजा मन बुद्धि ओटला चूड़ मरो कर्णुड़ा लक्षण बतिके सायं चेयंडी इंटिकि तीसुकेल्दाम पट्टणं पिल्लला उंदी एवरै उंटुंदी कुंती देवि कूतुरै उंटुंदी मनकेंदुकु राजा वदिलेसि पोदां पद इष्टं वच्चिनट्टु वाक्कु मुंदु सायं चेय रे एवरै उंटुंदिरा पिल्ल लावनी चेप्पु कड़पन तेरेवरो क्षेम का अड़वंत उड़कपे अन्न गिने वा कड़पे देश प्रजलारा वंट कावल सामग्री सिद्ध
ఇప్పటికి చాలు మళ్ళీ కావాలంటే అడుగుతాను ఈ రాత్రికి ఇంకేమైనా అవసరం వస్తుందేమో ఒక బాణతో అన్నం ఒక గోళంతో పులుసు ఒక భోజనంలో కూరలు నేనే రాకసన అనుకుంటున్నారా మీలాంటి మనిషిని ఆకలి మీద తిన్నాను గాని మామూలు రోజుల్లో డైటింగ్ చేస్తాను అదేం టింగు ఏదో ఒక టింగు నన్ను ఇప్పుడు నిద్రపోనిస్తారా లేదా నిక్షేపంగా నిద్రపో నీకు తోడుగా నేను బయటపడుకుంటాను నువ్వు బయటపడుకుంటే అమ్మాయికి తోడెలా అవుతుంది గురు నీకు అమ్మాయిలంటే సిగ్గైతే నువ్వు బయటపడుకో నేను లోపల పడుకుంటాను ఏమ్మా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా అదో పెద్ద కదా నాకు ఎవరు బయట వద్దు లోపల వద్దు తోడు లేకుండా నేను హాయిగా పడుకోగలను వెళ్ళి పడుకో లోపల పెద్ద ఎలుగుబంటి ఉంది నువ్వు నార్మల్ నువ్వు వెళ్ళి పడుకో పడుకో कलपंत अरल मिगलता वील కొండవీటి రౌడీని ప్రజల సొత్తును దోచుకుపోయే నీలాంటి దొంగలకి మొగుణ్ణి ఇది చాలా లేకపోతే నేను ఎవర్నో చూపించమంటారా ఏంటి బే నువ్వు చూపించేది రేయ్ మీరు గానే ఉండరా బుజ్జి
ఫారెస్ట్ రేంజర్ ని తీసుకొచ్చి వీళ్ళందర్ని అప్పగించు వెళ్ళు ఆహా వెల్ డన్ హీరోలా పోట్లాడావు అవును ఇప్పుడు ఈ కలప పట్టణం తీసుకెళ్లి అమ్ముకుంటావా ఏంటి నేను ఏమన్నా గుండాలను కొట్టుకుతనే పెనుగుండాలా కనిపిస్తున్నానా బుజ్జిని ఫారెస్ట్ రేంజర్ దగ్గరికి పంపాను ఆయన వచ్చి కలప తీసుకెళ్తాడు సరేనా Thank you.
అయితే నన్ను మా ఊరు వెళ్ళొద్దంటావా? ఇన్నాళ్ళు పోతల్లి అంటే పోనని పిస్తవేసి కూర్చున్నావు, ఇప్పుడు ఉండమంటే పోతానంటావే? ఇక్కడ ఏముందని ఉండడానికి? నువ్వు కూడా చదువుకున్నవాడివి, ప్రపంచం తెలిసినవాడివి, ఈ అడవిలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అసలు ఎందుకుంటున్నావు? అది చాలా పెద్ద కథ. అయితే టూకీగా చెప్పు. చెప్తే నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను వివరంగా చెప్తాను. చెప్పడానికి ఏమీ లేదు. మా నాన్నగారు పట్నంలో ఉండి వ్యాపారం చేస్తుండేవారు. మా నాన్నగారికి పార్ట్నర్గా చేరిన మా మామయ్య మా వ్యాపారాన్ని దారుణంగా ముంచేసి పెద్దవాడైపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు మీ మామయ్య? ఆ వివరాలు నాకు తెలియనివ్వలేదు మా నాన్నగారు. మనం నమ్మిన వాళ్లే మనల్ని దగా చేసి ఆ పట్నం బతుకు మీద విరక్తి పుట్టి, అంతకన్నా అడవిలో అమాయక ప్రాణుల మధ్య బతికితే ఉండే మనశ్శాంతి చాలా గొప్పదని ఇక్కడికి మకాం మార్చారు. తోడబుట్టిన అన్నయ్య వల్లే ఇంత జరిగిందన్న దిగులుతో మా అమ్మ చనిపోయింది. పట్నం పోవద్దు నా చేత ప్రమాణం చేయించుకుని కొంతకాలానికి మా నాన్నగారు కూడా కన్నుమూశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. అది కథ. ఏమీ లేకపోవడమేమిటి, సినిమా కథలా ఉంది. నా కథ అంత పెద్దది కాకపోయినా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది, వింటావా? చెప్పు. మా నాన్నగారు హైదరాబాద్ లో పెద్ద వ్యాపారంలో ఉన్నారు. నేను ఒక్కతనే సంతానాన్ని, అమ్మ లేదు. గారాబంగా పెరిగాను. అమెరికాలో చదువుకునేందుకు వెళ్ళాను. రెండేళ్ల తర్వాత మా నాన్నగారి పార్ట్నర్స్ దగ్గర నుంచి అర్జెంటుగా రమ్మనమని డ్రంకాలు వస్తే వెంటనే బయలుదేరొచ్చాను. అప్పుడేం జరిగిందంటే, నీకు తెలుసు కదా మీ నాన్నగారు ముక్కో పని, వ్యాపారానికి అడ్డు తగులుతున్న రంగనాథం గారిని పార్టీకి పిలిచి విషం పెట్టి చంపేశారు తల్లి. కోర్టులో రుజువైంది లల్లి. నేరం కూడా అంగీకరించారు తల్లి. ఉరి శిక్ష తప్పించడానికి తల ప్రాణం మొలకొచ్చింది లల్లి. ఇప్పటికి 50 లక్షలు ఖర్చు అయింది తల్లి. కాదు, 50 లక్షల 330 రూపాయల 30 పైసలు లల్లి. నీకు నమ్మకం లేకపోతే మీ నాన్నగారితోనే చెప్పిస్తాను. జైలుకు పద తల్లి. పదలల్లి తల్లి లల్లి తల్లి చెప్పండి. మీరు చేసిన ద్రోహం మీరే చెప్పేయండి. మీ నోటితో చెప్తే గానీ అమ్మాయి నమ్మేట్టుగా లేదు. మీ మీద మహాగురి, హత్య చేసినట్టు ఒప్పుకోండి. ఒక్కగానొక్క కూతురు, మేమే గార్డియన్స్ కదా. కోట్ల ఆస్తి కోర్టు కూడా నిర్ణయించింది కదా. రేఖ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది. చెప్పండి, ఒప్పేసుకోండి. హత్య చేశారు కదూ, మీరు నిర్దోషిని మొత్తుకున్నా ప్రయోజనం లేదు. చెప్పండి, ఒప్పేసుకోండి. ఆగండి. అవునమ్మా, అవును, వాళ్ళు చెప్పిందంతా నిజమే. ఇక నుంచి నీ భవిష్యత్ అంతా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంది. జాగ్రత్తగా ఉండు తల్లి. అమ్మా, భోజనానికి లేవండమ్మా. అక్కర్లేదు రత్తయ్య. మీ దిగులు నాకు తెలుసమ్మా, నాన్నగారి గురించే కదూ. మీరు పుట్టక ముందు నుంచి ఇంట్లో పనిచేస్తున్నాను. మీతో నిజం చెప్పటం నా బాధ్యత. నాన్నగారు హత్య చేయలేదమ్మా. అవునమ్మా. నాకు నిజం చెప్పిన రత్తయ్యను ఆ రాత్రికి రాత్రి దుర్మార్గులు హత్య చేశారు. నా పరిస్థితి భయంకరంగా తయారైంది. తిరగబడితే నన్ను కూడా వాళ్ళు చంపడానికి వెనకాడరు. ఆస్తి చేజారకుండా ఉండడానికి ఒకవైపు ముసలైన తన కొడుకు ఇచ్చి నన్ను పెళ్లి చేయాలనుకున్నాడు. మరోవైపు పర్సనల్ సెక్రటరీ జగన్ ఏకంగా తనే నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. నేనెంతకీ అంగీకరించకపోవడంతో చివరికి అనుకున్నంత పని చేయడానికి సిద్ధపడ్డారు ఆ రాక్షసులు. తల్లి లల్లి, మా అబ్బాయిని నువ్వు చేసుకోవడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది. అది స్పష్టంగా తెలుస్తుంది లల్లి. అందుకే నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోవటం కోసం ఆస్తి పాస్తులన్నీ నీకే అప్పజెబుదాం అనుకుంటున్నాను తల్లి. పత్రాలు కూడా సిద్ధం చేసావు లల్లి. చిన్న పిల్లవు పిల్లవు. ఆస్తులు, ఎస్టేట్లు, ఫ్యాక్టరీలు ఇవన్నీ నీకు తెలిస్తేనే కదా మేము న్యాయం చేస్తున్నామని తెలుసుకుంటావు. అన్యాయం చేయటం లేదని అర్థం చేసుకుంటావు. అవన్నీ నీకు చూపించడానికి మన లాయర్ గారు నీతో వస్తారు.
గోదావరి పొడుగునా ఉన్న మన ఎస్టేట్ ని స్వయంగా తనిఖీ చేసుకొచ్చుకో తల్లి. మోటార్ బోట్ రెడీగా ఉంది లల్లి. ప్రేమగా వెళ్ళిరా తల్లి. లాభం కలుగుతుంది లల్లి. లార్ గారు లెట్స్ గో. చూడండి అమ్మా అటు కనిపించేదంతా మీదే. అవును మేడం. ఇటు చూడండి ఈ చివర నుంచి ఆ చివర వరకు అంతా మీదే. మన లంక రావడానికి ఇంకా ఎంత టైం ఉంది? అయిపోయింది. కాసేపులో పడవ సైట్ అవుతుంది. ఈలోగా ఈ పిల్లను కొట్టుకురా. చీనీచుడా, చచ్చిపోతున్న పిల్లతో తలసా ఆడతావా? ఏంటి మీరు వాగుతున్నారు? నిన్ను నచ్చేట వదిలిరమ్మని మీ వాళ్ళు పంపారు. ప్రమాదవశాత్తు చచ్చావని ఆస్తి వాళ్ళ వశం చేసుకోబోతున్నారు. మీరు లాయర్లు ఏంటి వాళ్ళ సాయం చేస్తారా? మేము లాయర్లం కాదు, లయ్యర్లం. నీ వాట ఆపరేట్ కొనుక్కోబోయే బయ్యర్లం. ఈ బోట్ లో డీజిల్ అయిపోవచ్చింది. ఈ సుడిగుండాల గోదావరిలో నీకు గంగమ్మ తల్లే గతి. అలా ఒంటరిగా ఎన్నో రాత్రులు పగళ్ళు గడుపుతూ గోదావరి నీళ్లతో కడుపు నింపుకోలేక ఆకలికి అలమటించిపోతూ స్పృహ తప్పిన నన్ను మీ ఏనుగు మీ దగ్గరికి లాక్కొచ్చింది. మీరు నాకు సాయం చేస్తారా? సహాయమా? ఆ విషనాగుల తలకాయలు తొక్కి విరిచేయడం నాకు వినోదం రేఖ. అందువల్ల ప్రయోజనం లేదు. వాళ్ల చేతే మా నాన్న నిర్దోషిని చెప్పించి జైలు నుంచి విడిపించాలి. అలా చెయ్యాలంటే బలం ఒక్కటే చాలదు, చాకచక్యం కావాలి. సావధానంగా సాధించాలి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. పద. పండుగరా. ఏం? నేను పండగలకు పంటు సంపంది పుల్లి నాకు ఇచ్చి పెళ్లి చేయరా? అదేం కుదరదు, అంతా మా కొండదేవరాన. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? ఏంటి? 100 రూపాయలు ఇస్తాను. 100? అరా. అర్థమైందా? చేస్తావా? ఈ జీప్ మా నాన్నగారిది. మనం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ చేరడానికి కొన్ని వారాలు పడుతుంది. పెట్రోల్ తెప్పించి జీప్ సిద్ధం చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. ముందు పురుషోత్తం గారిని పంపించి పెట్రోల్ తెప్పిద్దాం. ఇంతకీ పురుషోత్తం ఏడి? అంత అర్థమైందా? అవి చెప్పిందంతా గుర్తుందా? అయితే చూస్తాను, ఒకసారి నడు. ఏమిటి మిలిటరీయా? చీలరా, నేను చూపిస్తాను ఎలుగు బండి ఎలా నడుస్తుందో. అది అది ఓకే ఓకే. రా, నువ్వు అలా రా, నేను ఇలా వస్తా. ఓకే. నువ్వు చెప్పిన కొండ ఎలుగు బంటి అక్కడుంది. ఎక్కడ? అటు చూడు. ఇప్పుడు చూడు మీ అల్లుడు ఏం చేస్తాడో. దాన్ని ఉంది, జరుగుతుంది మన పెళ్లి. సరే, జై జలగంటిని ఎలుగు బంటి. ఆ
అక్కడ ఉన్నవాడివి ఇక్కడికి ఎలా వచ్చావురా? బాగా యాక్ట్ చేసావురా. లేవరా లేమంటుంటే లేవరా. ఎట్లా పండుతారా? నా మీదే తిరగబడుతున్నావా? ఎంత ధైర్యం రా నీకు. మన మోసం చేశాడు. అది ఎలుగు బయటండి. అమర ప్రేమ ఈసారి పెళ్ళన్నావంటే నిన్ను ఇదిగో శంఖం ఊదుతా. ఏమైందిరా ఏమైందిరాబట్టు నీ మొహం కొట్టుగానే నీకోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు గోపాలపట్నం వెళ్ళి పెట్రోల్ తీసుకుని జీప్ రిపేర్ చేసి సిద్ధం చేయాలి. ఎంత తొందరగా వీలైతే తొందరగా మేము పట్నం పోవడానికి నువ్వు మమ్మల్ని రైల్వే స్టేషన్ లో దిగబెట్టాలి. దిగబెట్టటమా? నేను పట్నం వస్తాను గురు. అక్కడ ఎన్టీఆర్ ను చూసి కొంచెం మాట్లాడాలి. ఎన్టీఆర్ తో తర్వాత మాట్లాడదాం, ముందు జీప్ సంగతి చూడు. పట్నం వెళ్ళడానికి 2 రోజులు పడుతుంది కదా. అందుకే చెప్తున్నాను త్వరగా వెళ్ళు. గుర్రం మీద వెళ్ళి పెట్రోల్ తెచ్చుగా. అలా అడ్డమైన పనులు చేయడానికి మా కీలు గుర్రం ఒప్పుకోదు. నేను తప్ప ఇంకెవరెక్కినా కింద పడేస్తుంది. ఏమిటి ఖుషీగా కబుర్లు చెప్పుకుంటున్నారా? అవును, నువ్వురా నీతో కూడా కబుర్లు చెప్తా. చిచ్చి ఇదో పోతున్నదని ఆపుతావేటి. నువ్వేంటి సింగి? ఎల్తా ఎల్తా. సంగీ సంగీ ఏం చేస్తున్నావు? సంగీ సంగీ నా కీలుగురం జోలికి వెళ్ళొద్దు, కింద పడేస్తుంది. దెబ్బ తగిలిన మనిషి వదిలేసి ఎలా వెళ్తాం? చూసావా నీకున్న పట్టు బుద్ధి లేకపోయింది మీ అయ్యగారికి. సంఖ్య నట్టి విరగదన్నేవా నువ్వు?
దాన్ని భుజాల మీద ఎత్తుకుపోయారు ఆయన సిగ్గు దోసలు ఏంట్రా డల్గా ఉన్నా ఏమైంది నీకేమైందిరా అసలు ఏం జరిగిందిరా ఏమిటిదంతా లోపల ఏమైనా కొంప పునిగిందా ఏమైంది నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను నేను వస్తున్నానుగా పురుషోత్తం పెట్రోల్ తీసుకురానే నీ పెట్రోల్ వద్దు డీజిల్ వద్దు తెచ్చిన పెట్రోల్ ఏట్లా పారబోసి నిప్పెట్టు నేను పోతున్నాను రేఖ కోపం వచ్చినట్టుంది నాకేం రాలేదు మీరెవరో నేనెవరో ఎక్కడో ఏట్లో దొరికిందా నేను కూడల్లో ఉన్న చిలకలు మీకు చాలు నేనెందుకు పోతున్నాను చిలకల నేనేం చిలకలు పెంచట్లేదే విషయం కాస్త అర్థమయ్యేది చెప్పు సంఘి విషయమా మీకు అర్థం కాదు ఆడదాన్ని అర్థం చేసుకునే మనుషులైతే నాకెందుకు ఈ కర్మ పోతా రేఖ నా మాట విను పురుషోత్తం వచ్చేస్తాడు ఇంకో ఒక్క రోజు ఓపిక పట్టు వెళ్ళిపోదాం ఇదిగో చూడు రేఖ అడవిలోను ఒంటరిగా వెళ్తే చాలా ప్రమాదం నాకు భయం లేదు సరే వెళ్ళు నువ్వు వెళ్తే నాకేంటి జంతువులు వెంట పడితే నీకే తెలుస్తుంది వెళ్ళు వెళ్ళవే
నడుముగిలి నడుమచల్లి పొదకు పదమాడుతే చిరుత పులి కిలక చెల్లి జడుపు పుట్టిస్తుంటే ఆ పులిని నచ్చన్న ఈ చెల్లిని గిచ్చన్న పూలతో కొట్టన నవ్వులు రాబట్టన్న కాక పుట్టేది కలిసేందుకే పల్లాడి పప్పల్లాడి పప్ప చీర బాబాయి చిరునందుకే నాడి పప్ప నాడి పప్ప నాడి పప్ప నాడి కప్పైతే మన్నించవే ప్రేమ దాటు నరుసరుస పెద్ద బిడ్డాట ని గుసగుస అదిగి నాడే తెలిసిందిలే నువ్వు ఎలుగు వంటిని చంపకపోయినా పర్వాలేదు, నువ్వు నిన్ను మనువాడతా. అయితే ఒక షరతు, నేను నిన్ను పెళ్ళాడాలి అంటే మీ అమ్మని ఎవరైనా చంపేయాలి. ఇది పట్టుకో. నువ్వే నా ఎలుగు వంటి. రెడీయా? రెడీ గురు, బండి రెడీ. రైల్వే స్టేషన్ కే కాదు అమెరికా వెళ్తానికి కూడా రెడీ. అక్కర్లేదులే, ఈ జీపులో పట్నం వరకు వెళ్తే ఎముకలు విరిగి ఆసుపత్రిలో చేరాలి. దీన్ని స్టేషన్ మాస్టర్ కి అప్పగించి తిరిగి వచ్చినప్పుడు తీసుకుందాం. ఓకే. మీరెక్కడికి రా? మీ హడావిడి ఏమిటి? మీరెవ్వరూ నాతో రావడం లేదు. మీరిక్కడే ఉండి సంగి చెప్పిన మాట వింటూ సంగికి తోడుగా ఉండండి. నేను పట్నం వెళ్ళి తొందరలో వచ్చేస్తాను. వెళ్ళండి 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 వెళ్ళండి. త్వరగా వచ్చేస్తా. నాథ తరతరాలుగా వస్తున్న వజ్ర వైఢూర్యాలు అయినా వీటి ఖరీదు కొన్ని కోట్లుంటాయి నాయన. పైన డబ్బునైనా అమ్మో, ముసలాడు చాలా దాచాడు బాబాయ్. డబ్బంతా నాది, నగన్నీ నీవే. అరవకు, ఉంది బన్నీ సర్దనేనాయనా. సరే, నువ్వు మాత్రం పెట్టి దారిపోకుండా పట్టుకో. అలాగే. కింద పడిపోయి. అలాగే బాబాయ్, ఒక్క ఉంగరం మాత్రం నాది. అలాగే అలాగే. నాకు కూడా పడే పని ఉంటుంది. అదే మా బంగ్లా. ఇదేం భాష, ఎవరి శాల్తి? వీడు కొత్త వాచ్మెన్ లా ఉన్నాడు. ఎవయా గెట్టి? ఎవరి హుకుం? నేను సత్యప్రసాద్ గారి అమ్మాయిని, ఈ ఇంటి యజమానిని. గెట్టి హుకుం నాయ్. ఆప్కా అమ్మాయి యాక్సిడెంట్ మే ఖతమ్ హాయ్. నేనేనయ్యా ఖతం కాలేదు, బతికే ఉన్నాను. నాయ్ నాయ్, అందరి మేనేజర్ సార్ జల్సామే హాయ్. రేఖ, వీడింతకే ఏమంటున్నాడు? ఇదేం విచిత్రం, మా ఇంట్లోకి నన్నే పోని ఉన్నట్టున్నాడు. వీడు తలుపు తీస్తేనే గానీ మనం లోపలికి పోలేమా? ఎలా పోతావు? కలిసి పద. ఆపరేటర్ సత్యప్రసాద్ గారి కూతురు తప్పిపోయి 30 రోజులైంది.
ఆస్తి మన పేర డిక్రీ చేయమని కోర్టు వారికి అర్జీ పెట్టుకున్నా. విచారణలో చీర్స్ చీర్స్ అంకుల్ నేను వచ్చేసాను. అమ్మా తల్లి. అయ్యో లల్లి. నువ్వు బతికే ఉన్నావా తల్లి? ప్రాణాలతో తిరిగి వచ్చావా లల్లి? పేపర్లో కూడా వేయించాను తల్లి. కూడా ప్రకటించావు లల్లి. నోరు మీయరా సిల్లి. వచ్చేసా? ఏం దిగులు పడకండి, గ్లాసులు దించండి. రాజా చూసావా, వీళ్ళే నా ఆత్మ బంధువులు. అర్థమైంది. ఈ విచారం చూస్తుంటే అంత అర్థమైంది. చూడండి, రేఖ గురించి మీరు ఇంకా విచారించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ గ్లాసులతో మీకు పని లేదు. బాసు, స్కాచ్ మందు, ఘాటు మందు, చాలా ఖరీదైన మందు. ఎలా దండగ చేస్తున్నాడో చూసావా? దండగ కాదురా, పండగ చేస్తున్నా. నేనే పట్టుకోవాలా? ఎవరి అడవి మనిషి తల్లి? చెప్పు తల్లి. నన్ను అడవిలో కాపాడిన మనిషి నాకు సాయంగా ఉంటాడని తీసుకొచ్చారు. ఇంకెందుకు సాయం? ఇంటికి వచ్చేసావుగా, అతన్ని పొమ్మను తల్లి. కరెక్ట్ అల్లి. మేము అడవి మనుషులు అన్నారుగా, వెళ్ళమంటే వెళ్ళం, ఉండమంటే ఉండం. వెళ్ళిన వాళ్ళని తిరిగి రప్పిస్తాం, ఉన్న వాళ్ళని బయటికి పంపిస్తాం. నాన్న, వాడు మనల్ని బయటికి పంపిస్తాడేమో. వాడేం చేయకముందు మనమే బయటికి పోదాం పద. వాడేం చేస్తాడరా, నీ కాబోయే పెళ్ళానికి వాడు బంట్రోతు కాదు తల్లి. కాదు కదల్లి. కానీ ఇంకా పెళ్లి కాలేదు కదా, మీరు మీ ఇంటికి వెళ్లిపోయి ఉండడమే మర్యాద. అవునల్లి, చాలా అందంగా చెప్పేవాళ్ళు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం అందరికీ గౌరవం. పదండి పోదాం. ఒక్క నిమిషం అవుతావా? అలాగే తల్లి. లల్లి, ఏదైనా అవసరం వస్తే మళ్ళీ పిలువు తల్లి. కానీ నీ ఆస్తి సర్వస్వానికి నేను ఇంకా గార్డియన్ అన్న సంగతి మర్చిపోకు తల్లి. మరువకు లల్లి. నువ్వు నోరమే పిల్లి. ఈ గార్డియన్లే రేపు ఇంటి పెరట్లో గార్డనర్లుగా కూడా పనికి రాకపోవచ్చు. ఏయ్, మర్యాదగా వెళ్ళండి. ఈ రోజు టైం బాగలేదు, రేపు కలుద్దాం. నేను తిరిగి వచ్చిన సంగతి కోర్టుకు తెలియపరుస్తూ పేపర్స్ తయారు చేయండి. రేపే వాటిని దాఖలు చేయాలి. పెద్ద ఫ్రాడ్లు ఎలా తిష్టవేశారో చూడు. ఏం ప్రయోజనం, క్షణంలో ఖాళీ చేయించాం కదా. అక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడే వాళ్ళ దుష్టపాలోచన ప్రారంభం అవుతాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ బతకాల నుండి తప్పించుకోవాలి. ఆకలి, ఇక్కడ ఎవరో పిలుస్తున్నట్టుంది. చికెన్ ఎక్కడ? కిచెన్ ఎక్కడ? అక్కడ. మీరు వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తాను. ఏమిరా ఇది, వంట గదియా? పశు శ్మశాన వాటిక. ఎవరు మీరు? ఎవరికి వంటలు? బకాసురుడికా? అవి మేనేజర్ గారి పెద్దింటికి, వారి చిన్నింటికి, వారి ముద్దింటికి, సెక్రటరీ జగన్ గారి స్నేహితులకి, వారి బంధువులకి, మిగిలింది మా ఇంటికి. ఆహా, ఇంటింటికి, ఈ ఇంటి నుంచి పంపే వంటకి ఖర్చంత రోజు ఒక్కింటికి? అది మేనేజర్ గారికి, సెక్రటరీ గారికి తప్ప తెలియదు మూడో కంటికి. ఇంతవరకు ఏదో జరిగింది, ఇక ముందు ఇలా జరిగితే మంచిది కాదు. నీ ఒంటికి వెళ్ళిపోతావు ఇంటికి. మీరెవరు ఇంటికి? మేమా? చెప్పనా, చెప్పనా? చూడు గురు ఎలా ఉన్నాడు. ఇక మాకు భోజనాలు పంపరా? వంటలన్నీ వాళ్లే తినేశారా? అడిగితే అవమానించి పంపారా బాబు? ఇది సాహసం, దుస్సాహసం. ఒరేయ్ నువ్వు వెళ్ళు, వాడి సంగతి మేం చూసుకుంటాం. నాన్న, ఆ రాజ్యం చూసినప్పుడే అనుమానం వేసింది. మన వ్యవహారం పసిగట్టి మనకు పాఠం చెప్పడానికి ఆ లల్లి అడవి మనిషిని తెచ్చుకుంది. రేఖను పెట్టుకుని లల్లి లల్లి అంటావేటే? అది నేను పెట్టుకున్న ముద్దు పేరు. సరే, వెంటనే ఆ గండ్ర గండని పిలిపించండి. తలుచుకోండి గండన్ని, మంచుకొస్తాడు. ఎవడే కొమ్ములు లేని పిచ్చి రాక్షసుడు?
గండ రేఖ ప్రాణాలతో బతికొచ్చింది తన వెంట రక్షణ కోసం ఇద్దరు అడవి మనుషుల్ని తెచ్చుకుంది వాళ్ళు మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేశారు వంట వాళ్ళని హడలగొట్టారు రక్షిత పని వాళ్ళని బెదరగొట్టి ఆగండి మరింకేం చెప్పకండి వాణ్ణి ఆపేనా ఊపేనా లేపేనా తుక్కు రేపేనా రేపే కానీ రేపు కాదు ఇవాళే పని జరిగిపోవాలి ఇదిగో డబ్బు చాలు ఊరికి ఉత్తర వైపు రెండు కోతులు తవ్వించి రెడీగా ఉంచండి తెల్లవారకు ముందే వాళ్ళిద్దరు శవాలు మీకు ఒప్ప చెప్తాను వాళ్ళను పాతేసి నక్కలకు మేతయ్యండి రేఖ నోరు మూసేయండి వస్తా జై గండర గండ ఎవరా నువ్వే నా కొండ విట్రావుడే రాయ్ ఎరా నువ్వు నాకంటే రౌడీవా నువ్వు నాకంటే గుండవా నరాలన్నీ నమ్మిలేస్తా రక్తం జుర్రుతా పుచ్చ పచ్చడి చేస్తా అలాగా మీ అమ్మకి నువ్వు ఒక్కడివేనా మా అమ్మ పేరెత్తుతావా చీరేస్తా ఉప్పులో ఊరేస్తా ఎండలో ఆరేసి యువకులన్నీ ఏరేస్తా అయ్యో పాపం నువ్వు పగటి వేషగాడివా పగటి వేషమా ఎంత మాట అన్నావురా ఎవరనుకున్నావురా నన్ను చిరంజీవిని చీమలాగా దులిపేశా ఆలయ్యని గోల గోల పెట్టించా నాగార్జున్ని అయ్యో బాబో నడిపించా అబ్బా కృష్ణకి ఉష్ణం తెప్పించా కపటర్ కాస్కోన దెబ్బ వద్దురా ముద్దు నేను ఉత్తుత్తి ఫైటింగ్ లు మానేసి చాలా కాలం అయింది నువ్వు పోమ్మా అమ్మ ఎంత మాట అన్నావురా సరే పో నాన్న నన్ను నాన్న అంటావురా పోని వెళ్ళు బావా బావా నన్ను బావా అంటావా ఏమనలే వెళ్ళిపో నీ ఒంటికి మంచిది వెళ్ళు ఏమన్నావు ఇది ఒళ్ళు కాదురా అబ్బకుడా ముట్టుకొని చూస్తావురా ముట్టుకుంటే ఇంకా చూడడానికి ఏం ఉండదు బాబు వద్దులే ఇంతకన్నా పనుకొచ్చే పనులు నాకు చాలా ఉన్నాయి ముందు నువ్వు పోతావా పోవా పోను నేను ఊరికే పోను ఎత్తించే దించను దించిన కాలు వంచను వంచిన మెడ వంచను ఎత్తిన చేయి దించవా దించనంటే దించను తప్పదా తప్పదంటే తప్పదు నా మాట వినవా విననంటే వినను జై భజరంగ బలి చూడు నాయనా గండ్రగండ నీ గూడు పిప్పి పిప్ అయిపోయింది తాడి చెట్టు మీద పడిందా లేదు నాయనా రైలు కింద గూడు పెట్టావా లేదు డాక్టర్ లేదా లారీ కింద పడ్డావా అసలు నువ్వు ఎంబీబీఎస్ డాక్టరేనా వాట్ నాన్సెన్స్ ఐ ఆమ్ ఎంబీబీఎస్ అబ్బా మనిషి కొట్టాడు మనిషి కొట్టాడా ఎవరా భీమసేనుడు పితామహుడు తాతామహుడు యూ డోంట్ వరీ ఐ ఆమ్ ఎంబీబీఎస్ నువ్వే ఎంబీబీఎస్ 27 చదువుంటావు డోంట్ లాఫ్ నీకు మెడికల్ అడ్వైజ్ ఇస్తున్నాను ఆ మహావీరుడి జోలికి వెళ్ళనని ఈ నర్సు మీద ప్రమాణం చెయ్యి నీ గూడు రిపేర్ చేస్తాను అలాగే చేస్తాను ఐ ఆమ్ ఎంబీబీఎస్ ఈ నగతో రేఖను లైన్ లో పెట్టాలి కుంపతీసి ఈ నగ వాళ్ళదేనని గుర్తుపట్టదు కదా అబ్బే లల్లి హాయ్ అక్కడే ఆగిపోయేవే రా నీ బాడీగార్డు లేడా లల్లి ఎందుకు నీలాంటి ఆత్మీయుల్ని కలిసినప్పుడు కూడా బాడీగార్డ్ కావాలా ఆత్మీయుడు నిజంగానే ఆ మాట అంటున్నావా లల్లి అవును జగన్ నీ కోసం కబురు పెట్టాలనుకుంటున్నాను నువ్వే వచ్చావు ఈ రోజు నిజంగా సుదినం సుదినం కాదు లల్లి వీరసు ఘోరసు మహాసుదినం నీవు క్షేమంగా తిరుగుతున్న సందర్భంగా నీకు ఈ కానుక ఇవ్వాలని వారం రోజుల నుండి ప్రయత్నిస్తున్నావు ఆ తిరుమలరావు కంటపడకుండా తప్పించుకునేందుకు ఇన్నాళ్ళు పట్టింది లల్లి తీసుకో ఈ కానుక ఇది అచ్చం మా అమ్మ నగలాగే ఉందే ఉంటుంది మనుషుల బోళ్ళు మనుషులంటే నగల బోళ్ళు నగలుంటాయి నువ్వు అచ్చం మీ అమ్మలాగా ఉంటావు కాబట్టి మీ అమ్మ పెట్టుకున్న నగలాంటిదే తెచ్చేశాడు మార్కెట్లను వెతికేసి భలే తమాషాగా తెచ్చారు కదా థ్యాంక్స్ జగన్ నేనంటే నీకెంత ప్రేమ చచ్చేంత ప్రేమ
కానీ ఆ తిరుమలరావుకి తెలిస్తే చంపుతారన్న భయంతో హృదయంలోనే దాచుకుంటున్నాను లల్లి. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నన్ను పెళ్ళాడవా లల్లి. మనసు మార్చుకున్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానుగా. ఆ తుమ్ముచ్చే ప్యార్ కర్తా హై. అయ్యో తెలుగే మర్చిపోయారు హై. అవును జగన్, నేను కూడా తిరుమలరావుకి భయపడి బయటపెట్టలేదు. ఇప్పుడు ఏదైనా ఆపదొస్తే ఆదుకునే అడవి మనుషులున్నారు కాబట్టి సమయం చూసి నెమ్మదిగా బయటపడడానికి నిర్ణయించుకున్నాను. లల్లి, నా లల్లి, మేరా లల్లి, ఎన్నోడి లల్లి. ప్లీజ్ జగన్, ముట్టుకోవద్దు, ప్రేమను కలుషితం చేయొద్దు, కాస్త నిదానంగా ఉండు. అలాగే, ప్రపంచంలో అన్నిటికన్నా విరహం గొప్పది లల్లి. సరే, ఎవరైనా వస్తారు ఇక వెళ్ళు. కాసేపు ఆగిరానా? టాటా లల్లి. టాటా. తీసుకో. వస్తాను. అయ్యో జస్ట్ మిస్ అయ్యాను. కాలు పైన పెట్టండి. అయ్యో చూడండి, ఈ షూస్ అన్ని ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఇన్నెందుకు? ఒక జత చాలు. సరే నువ్వు పద. చాలా బాగుంది రాజా. నాకా? అయ్య బాబోయ్, నన్ను ఇలా ఉన్నే ఈ డ్రెస్ లని వేసుకుంటే నన్ను నేనే పోల్చుకోలేను. నా ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి కాకపోతే అడవి నచ్చి నేను ఎందుకు తెచ్చుకున్నట్టు? ఎందుకు తెచ్చుకున్నా? ముందు ఈ డ్రెస్ వేసుకో, తర్వాత చెప్తాను. మన కార్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. క్షమించు. Thank you.
చందమామనిచ్చుకుంట దొరసానికి ప్రసంద పొద్దు లాపుకుంట సరసానికి చందమామనిచ్చుకుంట దొరసానికి ప్రేమకు హద్దు పొద్దు యాడుందమ్ము దాని బ్యూటీ స్వీటీ దాటి నవెను రేఖలను ప్రేమించాలని ఒప్పుకుంటే దాన్ని కూడా రాజాగారు తన వెంట తిప్పుకుంటున్నాడు. నా కళ్ళతో కళ్ళారా చూశాన్రా ఒరే రాక్షస. వాడితో పెట్టుకోవటం కన్నా ఆ తూర్పుకు తిరిగి దండం పెట్టడం మంచిది భయ్యా. లాభం లేదురా కుయ్య, వాడి అడ్డు నాకు తొలగాలి. ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించాలి. అవును అబ్బా, తప్పదు అంటే ఓ పద్ధతి ఉంది. ఖర్చు కెనకాడవు కదా. ఆడను, అదేమిటో చెప్పు. మల్లేశ్వరం నుండి మల్ల యుద్ధ వీరుల్ని తెప్పించానంటే వాళ్ళ చేతుల్లో చిత్తైపోతాడు ఆ కొండ వీటి రౌడీ. మల్లేశ్వరం నుండి మల్ల యుద్ధ వీరుల మళ్ళీ ఐడియా. ఈ మధ్య కుంకులకు కరాటీలకు అలవాటు పడ్డ జనం మల్ల యుద్ధాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆ వీరుల్ని పిలిపించు, ఎంత కట్టినా పర్వాలేదు. ఓ 10,000 కొట్టించు, ఇప్పుడే లైట్నింగ్ కాల్ బుక్ చేస్తాను. లైట్నింగ్ కాల్కు 10,000 రూపాయల అయినా పర్వాలేదు, తెప్పించు ఇప్పుడే. మల్ల యుద్ధ వీరులు కొండ వీటి రౌడీ ఫినిష్. అవునరా, thank you.
ఆగు ఏరా కొండవీ ద్రౌడి కొండల్ని మింగేశావా బండల్ని బోంచేశావా ఏం బలంరా నీది పీనుగులాగా కనిపిస్తున్నావు ఏనుగుల్లాంటి నలుగురు నా మనుషుల్ని దోమల్లాగా తోలేశావా నిన్నింక క్షమించకూడదు నీ అంతు చూస్తా మొన్న గూడు విరిగింది ఇంకా బుద్ధి రాలేదా ఏయ్ విరిగినవన్నీ ఒరిగిపోవురా తిరిగి పెరుగుతాయి అందుకే పిస్తోల్ తోటి వచ్చాను ఈ దెబ్బతో నీ పని డామ్ ఏంట్రది ఏరా తుపాక ఈ దెబ్బతో నీ రెండో గూడు డామ్ స్టాపు స్టాపు నాయనా స్టాపు నేను నీకు ముందే మెడికల్ అడ్వైజ్ ఇచ్చాను ఆ మహావీరుడి జోలికి పోవద్దని ఐ ఆమ్ ఎంబీబీబీఎస్ నా గూడు రిపేర్ అవుని నీ పని చెప్తాను గూడు రిపేరా నేనే కాదు ఈ ఇండియాలో ఏ ఎంబీబీబీఎస్ కూడా నీ గూడు రిపేర్ చేయలేడు అదీ కాక విరిగిపోయిన నీ గోడతో నన్ను ఏమీ చేయలేవు ఐ ఆమ్ ఎంబీబీబీఎస్ లల్లి డాలి మన పెళ్లి నువ్వు ఆలస్యం చేసినా నాకు అభ్యంతరం లేదు కానీ ఈ అడవి మనిషిని మాత్రం తిరిగి అడవిలోకి తోడడం నువ్వు ఆలస్యం చేసావంటే నేను భరించలేదు ఏం చేశాడు రాజా నన్ను నా మనుషుల్ని నంచుకు తింటున్నాడు డాలి కనిపించిన వాళ్ళందరినీ ఖైమా చేసి కట్లెట్లలాగా చప్పరించి ఉమ్మేస్తున్నాడు ఎముకలు కూడా మిగిలినవటం లేదు అతని జోలికి పోకుండా ఉంటే అతను ఎవరి జోలికి పోడు అలాంటి మనిషి అవసరం మనకు చాలా ఉంది నన్ను అర్థం చేసుకో జగన్ నన్ను అపార్థం చేసుకోకులల్లి నీ మనిషి అంటే నా మనిషి కానీ నా మనిషిని నీ మనిషి నా మనిషి అనుకున్నప్పుడు కదా నీ మనిషి నాకు మనిషి అవుతాడు ఏది అయినా కాకపోయినా నేను మాత్రం త్వరలో నీ మనిషిని కాబోతున్నాను కదా అంతవరకు ఓపిక పట్టు నేను రాజాని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తాను కంగారు పడుకో ఆ మాత్రం భరోసా నువ్వు ఇస్తే చాలు ఏ మనిషిని లెక్క చేయను ఎవరినంటున్నా నిన్ను మాత్రం అనలేదు హరిప్రసాద్ అన్నానంతే వస్తాను వచ్చానమ్మా బాయ్ జగన్ బాయ్ జగన్ బాయ్ బాయ్ అయితే సరే బాయ్ ఏరా జగన్ కొద్దిగా నల్లపూస అయిపోయావు లేదు బాబాయ్ ఆ రాజాగాడి పీడ విరగడి చేసుకుని రేఖను ఒంటరిదాన్ని చేయడం కోసం సకల ప్రయత్నాలు చేస్తున్నాను వీలు పట్టం లేదు పిల్ల కాకేం తెలుస్తుంది నైనా ఉండేలు దెబ్బ నువ్వు చిన్నప్పుడు మిత్రభేదం పాఠం చదువుకున్నావా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఇంగ్లీష్ మీడియంలో చదివాను కదా తెలుగు అర్థం కాదు మాట్లాడతానంతే నువ్వు పెనవనూరు పంచాయతీ స్కూల్లో పెద్ద బాల శిక్ష చదువుతుండగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు చాలా చెడిపోయావురా బాబాయ్ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని చిన్న డౌట్ అవును నాకన్నీ తెలుసు నైనా నీతో చాలా పర్సనల్ గా మాట్లాడాలి రేపు ఉదయం 9 గంటలకు కలువు అలాగే అంతవరకు రాజకీయం మాని బాబాయ్ బాలరాజు ఎంత సిగ్గిపోయావురా సరిగ్గా తిండం మానేశావు రాజాబాబు కోసం దిగిలెట్టుకున్నావు కదా పడే రాము నీ హుషారంతా ఏమైందిరా సెంగు సెంగున సెట్టు కొమ్మలంతా దూకే నీ శిల్పి అలరి రాజాబాబుతోనే పట్నం పంపేశావా రాజా లేక అడవింతా సిన్నపోయింది నా బతికి అడవి కాసిన వెనలైపోయింది
బలరాజు ఎలా ఉన్నావురా ఇవి నా జంతువులే ఏం సార్ అసలు ఏం జరిగింది వాట్ నాన్సెన్స్ అడవి మృగాలతో ఊరంతా అలకలం చేసి ఆడుకుంటున్నారా మీరు ఏమిటి సార్ మీరు అనేది అవి మృగాలు అడవి మృగాలు నాగరికత తెలియని నోరులేని జంతువులు ఈ మహానగరంలో తెలియక తప్పుగా ప్రవర్తించుండొచ్చు వాటి తరఫున క్షమించమని నేను కోరుకుంటున్నాను అది కానీ మీ నాగరికమైన పట్నం పెద్ద మనుషులు జంతువుల కన్నా హీనాతిహీనంగా ప్రవర్తిస్తుంటే మీ చట్టం ఏం చేస్తుంది సార్ హత్యలు అరాచకాలు చేసి అమాయకులు నిరాశ్రయులను చేసి అడవులు పట్టిపోయి అధోగతి పట్టించిన ఘరారా మృగాలను మీరు ఏ బోన్లో పెట్టగలిగారు ఏం కట్టుదిట్టం చేయగలిగారు ఏమిటి మరి అనేది అచ్చా నేరంతో అరెస్ట్ అయి ఉరి శిక్షను ఎదురు చూస్తున్న సత్యప్రసాద్ గారు మా నాన్నగారు సార్ ఆయన నిర్దోషిని సాక్ష్యాధారాలతో నేను నిరూపించగలను మీ పోలీస్ శాఖ మాకు సహాయం చేస్తుందా తప్పక చేస్తుంది వివరాలు చెప్పండి వివరాలు ఇక్కడ కాదు ఇక్కడ తలుపులకి కిటికీలకి చెవులు ఉంటాయి పోలీస్ స్టేషన్ పదండి అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అలాగే రండి వెళ్దాం ఇంత పెద్ద కథ జరిగిందన్నమాట ఇప్పటికైనా పోలీసులు సహాయం కోరొచ్చినందుకు కంగ్రాచులేషన్స్ మాతో సహకరించే వాళ్ళకు మేము సహాయపడతాం సద్దమ్మలనుకునే వాళ్ళు చెడతారు అంతే లుక్ చూడండి మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ ప్రత్యర్థులు చాలా ప్లాన్డ్ క్రిమినల్స్ లాగా ఉన్నారు వాళ్ళని పట్టేది కూడా చాలా ప్లాన్డ్ గా పట్టాలి లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు బై ది బై ఐఆమ్ సిబిఐ ఆఫీసర్ మిస్టర్ ప్రసాద్ చూడండి ఇది వీడియో కెమెరా మీకు సందేహం కలిగించే సందర్భాల్లోను సాక్ష్యాలు దొరికేట అనిపించే సమయాల్లోను ఈ స్విచ్ ఆన్ చేస్తే చాలు మొత్తం అంతా సినిమాల రికార్డ్ అయిపోతుంది బట్ వాళ్ళు అనుమానించడానికి వీలు లేని మనుషులు మాత్రమే దీన్ని ఆపరేట్ చేయాలి అయితే నేనే నేను ఒట్టి తిండిపోత సందేశాన్ని వాళ్ళందరూ నమ్మకం నాకివ్వండి ఓకే థ్యాంక్ యూ సార్ విష్ యూ ఆల్ ద బెస్ట్ నా వేలుతో నాకన్నే పొడి చేస్తున్నాడు ఆ జగన్ గాడు అయితే ఆ జగన్ గాడిని వెంటనే మన స్థావరానికి జరిపించు మూడో కంటి వాడికి తెలియకుండా అక్కడికక్కడే వాడి లెక్కలు తేల్చేసి వాడి బతుకు ముంచేస్తా వాడి కథ ముగించేస్తా నాన్నగారు తీసుకురమ్మన్నారా ఒరే నా వయసు అంతా నీ వయసు ఎంతరా పిల్లకాకి లేపేంట్రా ఎందుకు ఇదేమిటి నన్ను వినకుండా ఏలూరు నియోజకవర్గంలో గెలిచానా చెప్పండిరా బండి వేసేవారు ఇరిది చెప్తారు వెసవారు గురు ఆ జగన్ గారిని ఎక్కడికో తీసుకెళ్తున్నారు బుజ్జిగారితో చెప్పు మన వెనకాల రమ్మని అలాగే పాట పాడినందుకైనా మొగ తీసుకెళ్ళండి రా గోడ తగులుతుంది జాగ్రత్త చూడండి అరే బూటి ఉడుతుందిరా వెసవా వెల్కమ్ జగత్ కిలాడి జగన్ ఆ రేఖను పెళ్లాడే రేఖ ఈ చేతుల్లో ఉందనుకుంటున్నావా
ఆ పిల్ల తండ్రిని జైలుకు పంపించిన ఈ చేతులతో ఆ పిల్ల మెళ్ళో తాళి కడదాం అనుకుంటున్నావా? నా చేతులు ఏ తప్పు చేసినా అవి నీ పనికిమాలిన చేతులతో కలిసే చేసాయి బాబాయ్. అవును నర్ముస్కన్నైనా, కలిపిన చేతులకి బేడీలు పడవు, దొరికిన చేతులకే బేడీలు పడతాయి నాయనా. నువ్వు చేసిన పాపాలన్నిటికీ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి నాయనా. రే, ఇక్కడ జరిగేదంతా వీడియో తీ. అలాగే. ఇక్కడ కాదు అక్కడ. అలాగే. బాబాయ్, నువ్వు కలపంటేనే విషయం కలిపాను. మళ్ళీ చెప్పు. నువ్వు కలపంటేనే విషయం కలిపాను. మళ్ళీ చెప్పు. అరిచి మరి చెప్తా, నువ్వు కలపంటేనే విషయం కలిపాను. అచ్చానరాని నీకు నువ్వే ఒప్పుకున్నావు నాయనా. నేను కలపమన్నాను అన్న దానికి సాక్ష్యం లేదు కానీ నాయనా, నువ్వే కలిపావు అంటానికి నీకు నువ్వే సత్యం నాయనా. మర్యాదగా రేఖని మర్చిపోయి తోక ముడుచుకుంటావా లేక పీకల మీదకి తెచ్చుకుంటావా నాయనా? బాబాయ్, నువ్వు నా పీకల మీదకి తెస్తే అది నీ పీకల మీద చుట్టుకుంటున్న సంగతి నాకు తెలుసున్న సంగతి నీకు తెలుసండి. నాకు తెలుసు. అబ్బా ఒరే జగన్, ఇంకా నువ్వు బతకూడదురా, నీ కథ ముగించేస్తాను. బాబాయ్, నువ్వు నన్నేం చేయలేవు బాబాయ్. చూస్తావుగా నిన్ను. నన్నేం చేయలేవు నైనా. నీ కథ నేను ముగించేయగలను నాయనా. నిన్ను మనుషుల కథ ఎవడో ముగించేస్తాను నాయనా. విరోధిస్తాడు. అమ్మో, కొంపలు అంటుకుపోతాయా? వాడిని పట్టుకున్న వీడియో కాసేపు రాకండి. Thank you.
రాజా ఏనుగు లాగా ఉందే? అవును సార్, రండి సార్, ఎక్కడికో తీసుకెళ్తాను. నీదేవైనా చిన్నప్పుడు గొర్రె పుట్టలతో సహవాసం చేశాడా? కనుక్కుని చెప్తా. అలాగే పదరా. అయ్యో అబ్బా, ఈ అడవి మనుషులతో మనం పడలేవరా ముసలోడా? నువ్వు నన్ను రానా అంతేరా, ఇక నీకు నాకు పెద్ద తేడా ఉందిరా ముసలోడా. మాకే తెలుసు సార్, ఇక నువ్వేం చెప్పినా లాభం లేదురా. ఇన్స్పెక్టర్, జైల్లో బ్యాగులు ఏమైనా దొరుకుతాయా? వాదోపవాదాలు అవసరం కలగకుండా ప్రత్యక్ష సాక్ష్యంగా వీడియో క్యాసెట్ ప్రదర్శించి అంతకుడు స్వయంగా తన నేరాన్ని ఒప్పుకున్న వైనాన్ని పరిశీలించిన మీదట నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న సత్యప్రసాదును నిర్దోషిగా తీర్మానించి విడుదల చేయడమైనది. నేరస్తు తిరుమలరావు జగన్లకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇదిగో డబ్బు. దేనికి నాన్న ఇంత డబ్బు? రాజా కోసం అమ్మా. రాజాకు డబ్బు ఎందుకు? మరి ఎందుకింత సంపడ్డాడు పాపం? ఎక్కడో అడవిలో ఉన్న అడవి మనిషి పట్నంలో ప్రవేశించి ఎన్నో కష్టాలకు వచ్చి నేను నిర్దోషిని నిరూపించి నా మంచిని సంపాదించి నాకు అల్లుడై నా ఆస్తి సర్వస్వం సొంతం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు కదమ్మా పాపం. చేతులతో ఎలా పంపిస్తాం? అందుకని డబ్బిచ్చి పంపిస్తారా? మీరన్నట్టు రాజా అడవి మనిషి, డబ్బు విలువ తెలియదు. మనిషి విలువ, మనసు విలువ మాత్రమే తెలుసు. నా కోసం, నా మీద ప్రేమతో ఇంత శ్రమ తీసుకున్నాడే గాని ఈ డబ్బు కోసం కాదు నాన్న. ప్రపంచం నీకు తెలియదమ్మ, ప్రేమలు మమకారాలు ఇవన్నీ డబ్బు చుట్టూ ప్రదర్శన చేసే ఉపగ్రహాలు. ఒక అడవి మనిషి కన్నబిడ్డను కట్టబెట్టి గొంతు కోసే కషాయవాడు కాదమ్మా నీ తండ్రి. కేవలం డబ్బు కోసమే నీ మీద కన్నేశాడు, నాకు సహాయం చేసినట్టు నటించాడంతే. రమ్మను, ఈ డబ్బు తీసుకుని పొమ్మను. మరోసారి పట్నంలో అడుగు పెట్టాల్సిన అవసరం రానంత డబ్బిచ్చి పంపిస్తాను. దాంతో పేడ వెనగడైపోతుంది. ఎక్కడా రాజా? ఇవన్నీ మీ అమ్మగారికి అప్పచెప్పే. ఇది కూడా ఇచ్చేసే. జీ సార్. వస్తానా? నమస్తే సార్. అవునన్న, డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే నువ్వు. రాజా డబ్బు కోసం నిన్ను కాపాడానంటున్నావా? చాలు, ఒక మంచి మనిషి ప్రేమకు విలువ కట్టాలి ప్రయత్నించి మామూలు తండ్రికి కూతురుగా బ్రతికే కన్నా ఆ మంచి మనిషి కోరుకునే ఇల్లాలుగా అడవిలోనే అతనితోనే బ్రతుకుతాను. నీకు డబ్బే కదా ముఖ్యం,
ఈ డబ్బుతో నువ్వు ఉట్టి కట్టుకొని ఊరేగునన్న రాజా నాకు కావాలి రాజాకి నేను కావాలి మా ఇద్దరికి నీ డబ్బుతో పని లేదు నీతోను పని లేదు అడవిలో స్వేచ్ఛగా జీవిస్తాం నీ ఆశీర్వాదం కూడా మాకు అక్కర్లేదు గుడ్ బై అమ్మా రాజా 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 Thank you.